ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న అనేక చట్టాలు తీసుకొచ్చి ఇటు రైతుల్ని ఇటు కార్మిక వర్గాన్ని బడుగుల బలహీన వర్గాన్ని నష్టం చేకూర్చే విధంగా కార్పొరేట్ వ్యవస్థలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి గత 12 రోజులు బట్టి రైతుల్ని మరి అలా ఆత్మహత్యలు చేసుకునే విధంగా దేశవ్యాప్తంగా ఆయన 3 చట్టాలు తీయడం జరిగింది. ఇవి ముఖ్యంగా ఈ చట్టాల వల్ల రైతులకు అనేక నష్టాలు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఆయన ఏదేదో కోరుకున్నారో ఆ కార్పొరేట్ వ్యవస్థలని బాగుపరిచే విధంగా ఉన్నాయి. మరి గత 12 రోజుల నుంచి దేశ రాజధాని నలుమూల నుంచి రాజధానికి రాకుండా దిగ్బంధం చేసి లక్షలాది రైతులు మరి ఇవాళ నిరసనలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఒక 2 రైతులు కూడా మరణం చెందడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న మరి 24 పార్టీలు, జాతీయ మరియు ప్రాంతీయ పార్టీలు, అదేవిధంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అందరూ పూర్తి మద్దతుతో ఈరోజు దేశవ్యాప్తంగా రైతులకు మద్దతు సమజేయడం జరిగింది. అందులో భాగంగా భద్రాచలం డివిజన్లో మరి బీజేపీ మినహా అన్ని పార్టీలు మరి అందరూ ఏకమై ఇవాళ ఈరోజు ఈ నిరసనలు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మరి బీజేపీ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని మరి రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుకొని రోడ్డు మీద రావడం జరిగింది. ఇవాళ ఒక రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకున్నాను నేను. మరి నేను ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాయని చెప్పేసి ప్రజలందరూ కోరుకొని మరి అన్ని వర్గాలకు న్యాయం చేస్తారని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెయ్యడం జరిగింది. ఆయన ఏదైతే చేసే సంస్కరణలు ఉన్నాయో గత 6 సంవత్సరాల నుంచి అనేక ప్రజలకు అన్యాయం చేసే సంస్కరణలను డిమానిటైజేషన్ కానివ్వండి, అదేవిధంగా మరి మరి మన్ కీ బాత్ అని చెప్పేసి మన నల్లధనాన్ని మనం తీసుకొస్తామని చెప్పేసి మరి 28 వేల కోట్ల రూపాయలు దోచుకున్న బడేబాబుల్ని రద్దు చేసి వాళ్ళకి దేశానికి రప్పించడం జరిగింది. ఈయన చేసే ఈయన చేసే చట్టాలన్నీ ఇవాళ అన్ని వర్గాలకి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇప్పటికే మరి ఇలా మన రైతే రాజు, రైతు లేకుండా మనం ఎవరు ఉండలేము, ఎవరు బతకలేము. కాబట్టి ఇవాళ రైతులకు అన్యాయం చేసే పరిస్థితిలో ఇలా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తయారు చేసింది. మరి ఇప్పటికైనా ఈ బీజేపీ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని మరి ఆ 3 చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.